అంతర్జాతీయ నగరంగా రాణించింది అని అంటే ఈ హైదరాబాదు నగర అభివృద్ధిలో యాదవ్ సోదరుల పాత్ర ఎవరు కాదనలేని నిజం అలాంటి యాదవ్ సోదరులు లక్ష్మీ పూజ సందర్భంగా దీపావళి పండుగ సదర్ ఉత్సవాలను నిర్వహించడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అందుకే అనిల్ కుమార్ యాదవ్ వచ్చి అన్నా ఈ పండగ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలి ఈ పండుగను మనం ఘనంగా నిర్వహించాలి మీరు తప్పకుండా రావాలి అని ఆహ్వానిస్తే నేను గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నారాయణగూడ ఓఎంసీఎస్ సదర్కి వచ్చినప్పుడే నేను ఆ రోజు చెప్పిన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ ప్రజాపాలనలో సదర్ సమ్మేళనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం యాదవ సోదరులని హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటుందని నేను నేనాడు స అక్కడ నేను చెప్పడం జరిగింది నిధులు కేటాయించడం పెద్ద విషయం కాదు ఇవాళ ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వ అధికారులకు యాదవ్ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా మా యాదవ్ సోదరులకు మాట ఇస్తున్నా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సదర్ సమ్మేళనం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏ సోదరులైతే ఈ నగర నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర పౌరుషంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు చాలామంది సోదరులు లోక్సభలో పెప్పర్ స్ప్రేలు కొట్టి తెలంగాణ బిల్లును అడ్డుకుంటున్నప్పుడు మా సోదరుడు అంజన్ కుమార్ యాదవ్ ముందల నిలబడి వాళ్ళందరినీ నిర్మ వాళ్ళందరినీ నిలువరించి తెలంగాణ బిల్లు లోక్సభలో పాస్ కావడానికి సంపూర్ణ తన శక్తిని ఒడ్డి అలాంటి సోదరులు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన యాదవ సోదరుల సదర్ సమ్మేళనం ఇది యాదవ సోదరులకే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇది ఒక ఆత్మ గౌరవం సదర్ అంటే యాదవుల కదర్ అని చెప్పి ఇవాళ సమాజం అంతా భావించాలి ఏ షాన్ ये सदर अपना यादवों का कदर है हर कोने कोने पे तेलंगाना में गांव गांव में ये आवाज उठाना ये सदर सम्मेलन हर गांव गांव में आप लोग लेकर जाना इसके जिम्मेदारी मैं अनिल यादव को अरविंद यादव को ये जिम्मेदारी मैं दे रहा हूं अपने समाज के लिए जो कोशिश करेगा पूरा समाज उन लोगों को सम्मान करेगा इसीलिए आज के तारीख में मैं ये की बात कहना चाहता हूं ये हैदराबाद शहर का शान निभाने का भाई लोग यादव लोग अपने साथ में कांग्रेस के साथ में रहा दो ये हैदराबाद के तरक्की हम लोग आगे लेकर जाएंगे हिंदुस्तान में यादवों का हैदराबाद शहर नाम रोशन कर देंगे మిత్రులారా రాష్ట్ర ప్రభుత్వం యాదవ సోదరులకు అండగా నిలబడుతుంది మీకందరికీ తెలుసు రాజ్యసభ అంటే ఉద్దండులు గొప్ప గొప్ప నాయకులు ఢిల్లీలో చక్రం దిప్పేటోళ్ళకి రాజ్యసభ కష్టం కానీ గల్లీలో మీతోని నాతోని ఉండే ఒక యువకుడు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన రాజకీయాలలో ఎదగాలి యాదవ్ సోదరుల హక్కుల కోసం కొట్లాడాలి యాదవ్ల తరఫున రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండాలి అని సోనియా గాంధీ గారిని ఒప్పించి రాహుల్ గాంధీ గారిని మెప్పించి మల్లికార్జున్ ఖర్గే గారి చేత అనిల్ కుమార్ యాదవ్ ను ఇవాళ మనం రాజ్యసభకు పంపించుకున్నాం ఇది సరిపోద్ది అంటే సరిపోదు ఇంకా యాదవ్ సోదరులకు బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజుల్లో తప్పకుండా యాదో సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పిస్తాం ఇవాళ సోదరులారా మీరందరినీ ఇవాళ మూసి పరివాక ప్రాంతం మూసిలోకప్పుడు